జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి ఆయన ప్రత్యేకంగా ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న సంక్షేమ పథకాలు రోజు రోజుకి కొత్త పొంతులు తొక్కుతున్నాయి కొత్త కొత్త సంక్షేమ పథకాలు అమలుతో ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు అయితే తాజాగా ఆయన మహిళల కోసం ప్రత్యేకంగా ఎన్నికల ముందు ఏదైతే ఆయన హామీ ఇచ్చారో మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో ఆ పథకాన్ని పట్టాలెక్కించేశారు ఆ పథకానికి సంబంధించిన సొమ్ము ఇప్పుడు ఆ మహిళల ఖాతాలో పడిపోయింది వైఎస్ఆర్ చేయూత అనే పేరుతో అంటే జగన్ అన్న చేయూత పేరుతో ఈ పథకం ప్రారంభమైంది ఆల్ ఆల్రె ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ ఖాతాలో రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన నలభై ఐదేళ్ల నిండిన మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఇప్పుడు ఈ మొత్తం వాళ్ళ ఖాతాలో పడబోతుంది ఇదిలాగా నాలుగేళ్ల పాటు ఈ పథకం అమల్లో ఉంటుంది అంటే దాదాపు ఈ నాలుగేళ్లలో ఒక్కొక్క మహిళకి డెబ్బై ఐదు వేల రూపాయల మేర లబ్ధి చేకూరుతుంది ఈ జగనన్న చేయూత అనే పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల వయసు మధ్య ఉన్న మహిళలకు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తుంది అనేది మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు ఆ ఆర్థిక చేయూతకు శ్రీకారం చుట్టారు ఈరోజు ఆల్రెడీ మహిళల ఖాతాల్లో ఆ సొమ్ము ఆల్రెడీ పడిపోయి ఎందుకంటే గతంలో రాష్ట్ర విభజన నాటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతే టీడీపీ హయాంలో ఆర్థిక పరిస్థితి ఇంకా మరింతగా దిగజారిపోయింది జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా ఈ ఖాళీ ఖజానా ఉంది అయినా సరే కూడా ఈ సంక్షేమ పథకాల విషయంలో ఎటువంటి ఆటంకం కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగానే ఇప్పటికే ఈ మెజారిటీ పథకాలకు శ్రీకారం చుట్టేశారు ముందు ఆయన మేనిఫెస్టోలో ఏవైతే ఇస్తానన్నారో ప్రజలకు లబ్ధి చేకూరే అంశాలకు సంబంధించి ఎక్కడ రాజీ పడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఈ జగనన్న చేయూత పథకాన్ని కూడా ప్రారంభించేశారు ఈ జగనన్న చేయూత కోసం ప్రభుత్వం ఏకంగా నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలను కేటాయించింది ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నిజంగా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళ ఖాతాలో పడిన వెంటనే అందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఏళ్ల తరబడి మళ్ళీ మరొక ముప్పై ఏళ్ల పాటు ఆయన పరిపాలనే కావాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్న సందర్భం నిజంగా ఇది అత్యద్భుతమనే చెప్పాలి ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయినా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే ప్రజల అందించాల్సిన పథకాలు అందిస్తామని హామీ ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజీ పడట్లేదు అనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు కొంతమంది వైసీపీ శ్రేణులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి